హరే కృష్ణ డివోటీస్, నిత్యం భాగవతానికి అందరికీ స్వాగతం అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము 10వ స్కందము 8వ అధ్యాయంలోని 15వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. ఈరోజు హరే కృష్ణ. బహూని సంతి నామాని బహూని నంతి మామాని రూపాణి చ సుతస్య చే, రూపాణి చ సుతస్య తే గుణకర్మాణు రూపాణి గుణకర్మాను రూపాణి తాన్యహం వేదనో జనాః. తాన్యహం వేదనో జనాః. ప్రభుపాదుల వారి భావము, దివ్యమగు గుణకర్మలను అనుసరించి నీ ఈ పుత్రునకు అనేకమగు రూపములు నామములు కలవు. అవన్నీయూ నాకు తెలియను, కానీ జనులు వారిని ఎరుగరు. ప్రభుపాదుల వారి భాష్యము, బహూని భగవంతునకు పలు నామములు కలవు. అద్వైతమచ్యుతం అనాది మనంత రూపం, ఆద్యం పురాణ పురుషం నవ్యవ్వనం చ. బ్రహ్మ సంహిత 5.33 యందు తెలుపబడినట్లు భగవానుడు ఒక్కడే అయినను పలు రూపములను పలు నామములను కలిగి ఉన్నాడు. గర్గముని కృష్ణుడు అనుచు నామకరణం చేసినందున అదొక్కటే ఆ బాలు నామమని కాదు. భక్తవత్సలుడు, గిరిధారి, గోవిందుడు, గోపాలుడు అనే పలు ఇతర నామములు అతనికి కలవు. కృష్ణ అను పదమును నిరుక్తి నిఘంటువు ద్వారా విశ్లేషించినచో నా అన్నది అతడు జన్మ ముచ్చ పరంపర నిలుపుజేయినదనియు, కృష్ అనునది నత్తార్థ లేదా అస్తిత్వము, శ్రీకృష్ణుడే సర్వస్వము అను భావమును వసుగుననియు బాధపడును. అంతేకాకుండా కృష్ అనగా ఆకర్షణము, నా అనగా ఆనందము అని అర్థం కలదు. శ్రీకృష్ణుడు ఎల్లరకు సచ్చిదానందమయ జీవనం నొసగు కోరును కనుక ముకుందుడని తెలియబడును. కానీ జీవులకు సూక్ష్మమగు స్వాతంత్ర్యం ఉన్నందున దురదృష్టవశాత్తుగా శ్రీకృష్ణుని యొక్క ఈ కార్యము జరగొట్టగోరుదురు. ఇది ఏ భవరోగము అయినను శ్రీకృష్ణుడు జీవులకు దివ్యానందమును వసగు కోరును కనుక నానావిధమగు రూపములలో అవతరించను. అందువలనే ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడని పిలవబడును. గర్గముని జ్యోతిశాస్త్రవేత్త కనుక ఇతరులు ఎరుగనిదైనను ఎరిగి ఉన్నాడు. అయినను గర్గమునికి కూడా శ్రీకృష్ణుని యొక్క అన్ని నామములు తెలియవు. సారాంశమేమనగా దివ్యకర్మలను బట్టి శ్రీకృష్ణుడికి పలు నామములు ఉన్నవి. హరే కృష్ణ మాతాజీ దండవతున్నాం. హరే కృష్ణ మాతాజీ. ఇప్పటి వరకు మనకి శ్రీకృష్ణ అనే నామానికి, కృష్ణ నామానికి కరెక్ట్ మీనింగ్ ఎప్పుడు కూడా వెతుకుతూ ఉంటాం. ఈ భాషల్లో మనకి శ్రీల ప్రభుపాదుల వారు చాలా డీటెయిల్డ్ గా ఇచ్చారు. కృష్ణ అనే నామానికి 2 అర్థాలను ఇచ్చారు. ముందుగా కృష్ణ నామం ఒక్కటే కాకుండా భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడికి అనేక నామాలు ఉన్నాయి. అనేక నామాల్లో కూడా ఏ నామమైనా సరే, ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఎట్ ప్రెసెంట్ మనం ఏం చేస్తామంటే, ఎవరికైనా పేరు అంటే మనకి ఏది నచ్చితే ఆ సౌండ్తో కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. ఇంకా కొన్ని పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా చైనాలో అయితే ఏదైనా ఒక గిన్నె కింద పడేస్తే ఆ సౌండ్ ఎలా ఉంటుందో అలాంటి పేర్లు పెట్టుకుంటారనమాట. కానీ భగవంతుడి పేర్లు అలా ఉండవు. ఎలా అంటే, భగవంతుడి పేరు ముఖ్యంగా ఏ పేరుకైనా కానీ ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క నామము కూడా ఆయన భక్తులతో ఆయనకున్న బంధాన్ని తెలియజేస్తుంది. ఆయన భక్తులతోని ఆయన అసురులకు కూడా ఏ విధంగా ముక్తిని కలిగిస్తాడు అని. ఇప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క పేరులో ముఖ్యంగా కేశవ, కేశవ అంటే ఎంతో మంచి నామం అన్నమాట. కే అంటే బ్రహ్మ, మరియు శవ అంటే బ్రహ్మదే శివుడు. అంటే కేశవుడు అంటే బ్రహ్మదేవుడికి మరియు శివుడికి కూడా ఆనందాన్ని ఇచ్చేవాడు. అంటే కేశవ అంటే కేశి అనే రాక్షసుణ్ణి సంహరించిన వాడు. ఆయన ప్రతి ఒక్క నామానికి కూడా, ప్రతి ఒక పదంలో, ఒక నామంలో ప్రతి ఒక్క వర్డ్ కూడా, పదానికి కూడా ఎంతో మీనింగ్ ఉంటుంది అన్నమాట. అటువంటి భగవంతుడి నామాలు అనేకం ఉన్నాయి.
కానీ ఆయన యొక్క నామాల్లో అతి ముఖ్యమైన నామం ఏమిటంటే కృష్ణ. అందుకనే కృష్ణకి మనకి చాలా సార్లు మీనింగ్ కరెక్ట్ గా తెలియదు. కృష్ణ అంటే రెండే పదాలు, కానీ అందులో ఎంతో మీనింగ్ ఉంది. ఫస్ట్ కృష్ణకి ఏం నామం ఏం చెప్పారంటే, నా అంటే ఆయన భవమైన రోగం నుంచి, భవరోగము అంటే ఈ సంసారం నుంచి బయటపడేసేవాడు అని ఒక అర్థం రాగా, ఇంకొకటి కృష్ అంటే సతార్థ లేక స్థిరము, స్థిరత్వాన్ని ఇచ్చేవాడు. ఇక్కడ చూడండి, అస్తిత్వము, అస్తిత్వాన్ని కృష్ణుడు భగవానుడి వల్లనే ఆయనే సర్వస్వం మనకి, ఆయనే మన అస్తిత్వానికి మూలము, ఆయన నుండే మనం వచ్చాము. ఆయన లేకపోతే మనకి మనం ఇంకా లేము. ఎందుకంటే మనలో నేను అంటే ఈ శరీరం కాదు ఆత్మ అనుకున్న ఈ ఆత్మకి మూలం ఆ పరమాత్మే, ఆ శ్రీకృష్ణ భగవానుడే మన అస్తిత్వానికి మూలము. కాబట్టి మనని ఈ భౌతికమైన భవరోగం నుంచి బయటపడేసేవాడు, మరియు ఆయనే మన అస్తిత్వానికి మూలము అని చెప్తుంది కృష్ణ నామము. ఇంకొక మీనింగ్ ఏం చెప్తున్నారంటే, శ్రీల ప్రభుపాదుల వారు క్రిష్ అంటే ఆకర్షణము, సర్వ ఆకర్ష ఇతి కృష్ణ అంటే అందరినీ ఆకర్షించేవాడు, అందరినీ ఆకర్షించే శ్రీకృష్ణ భగవాన్. చూడండి మీరు ఏ దేవుడి యొక్క అవతారాలను ఎవరినైనా చూడండి, ఏ దేవుడైనా సరే కొంతమందిని ఆకర్షిస్తాడు. మనం ఏ అవతారం తీసుకున్నా భగవంతుడి యొక్క అవతారం, ప్రతి ఒక్క అవతారం కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షించలేదు, కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాడు. అయినా శ్రీకృష్ణ భగవాన్ని కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే, వాళ్ళకి నిజంగా ద్వేషం కాదు, కృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని ఆయన దేవాది దేవుడని ఒప్పుకోలేక ఆయన్ని అసూయతోని ద్వేషిస్తూ ఉంటారు. కృష్ణుడు అంటే ఆకర్షించబడని జీవుడనే వాళ్ళే ఉండరు. ఒకవేళ వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే కృష్ణుని ఒప్పుకోలేక అసూయతోని అసుర స్వభావంతో ఆ విధమైన ప్రవర్తన. ఎందుకంటే మనందరికీ మూలమే కృష్ణుడు, అందుకని కృష్ణుని ఆకర్షించబడని జీవుడు ఉండడు. సర్వ ఆకర్ష ఇతి కృష్ణ. ఆ తర్వాత ఏమన్నా నా అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. ఆ విధంగా క్రిష్ ప్లస్ నా, అందరినీ ఆకర్షించి అందరికీ ఆనందాన్ని పంచేవాడే శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎవరంట, సచ్చిదానంద విగ్రహ. సచ్చిత్ ఆనంద విగ్రహ, సత్ అంటే సనాతనమైన వాడు, చిత్ అంటే జ్ఞానపూర్ణుడు, ఆనంద అంటే ఆనందమయుడు. ఆయన ఇక్కడ మనకి వివరిస్తున్నారు చూడండి, శ్రీకృష్ణుడు ఎల్లరకు సచ్చిదానంద జీవం నొసగోరుగోరుచు అంటే ఆయన సచ్చిదానంద విగ్రహుడు మాత్రమే కాదు, ప్రతి ఒక్క జీవికి కూడా సచ్చిదానంద విగ్రహ. ఏ విధంగా సచ్చిదానంద విగ్రహం ఆయనో, మనకు కూడా సచ్చిదానంద విగ్రహ జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. సచ్చిదానంద జీవితాన్ని అంటే ఏమిటి, మనం ఎప్పుడైతే మనని భగవద్ధామానికి తీసుకుని వెళ్తాడో అక్కడ కూడా మనం ఎల్లప్పుడూ ఉంటాము, అక్కడ ఎంతో జ్ఞానులమై ఉంటాము, ఎప్పుడు కూడా ఆనందాన్ని కలిగి ఉంటాము. ఆ సచ్చిదానంద రూపాన్ని మనందరికీ ఇచ్చేవాడు కృష్ణుడు. ఆయన ఇవ్వడానికి ముకుందుళ్ళ మనందరితో పాటు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే, చాలా మంది అసుర స్వభావంతో ఆయనని గుర్తించలేక, ఆయన్ని మన కళ్ళ ముందు కనిపిస్తున్నా ఆయన వినిపిస్తున్నా ఆయన వాణి భగవద్గీత రూపంలో భాగవత రూపంలో ఆయన కథలు మన ముందు ఉన్నా చాలా మంది ఆయనని ఒప్పుకోవడం లేదు. కారణము అసుర స్వభావము. ఎందుకంటే భగవంతుడు ఈ సృష్టిని, భౌతికమైన సృష్టిని ఎలా చేశాడంటే, ఆయన మనము చేసిన తప్పుల వల్ల మనం ఈ భౌతిక లోకానికి వచ్చాం. ఏమిటా తప్పు, శ్రీకృష్ణ భగవానుడే సచ్చిదానంద విగ్రహుడు, అందరికీ అస్తిత్వానికి మూలము ఆయనే, ఆయన్ని సేవించడమే నా బాధ్యత అనే విషయాన్ని మరిచిపోయిన వాళ్ళు, దాన్ని ధిక్కరించిన వాళ్ళు, అది ఎంత అంటే ఎంతో కొంత మోతాదులు. ఎంత మోతాదు, మనము ఒక జైలుకు వెళ్ళినప్పుడు ఖైదీల్ని చూస్తే ఒక్కొక్క ఖైదీ ఒక్కొక్క స్థితిలో ఉంటాడు. అలానే అంటే వాళ్ళ తప్పు అనేది ఒక్కొక్క స్థాయి ఉంటుంది, దాన్ని బట్టి ఖైదీల యొక్క గ్రేడ్ ఉంటుంది. మనం కూడా ఇక్కడ ఉండే ఖైదీలమే. మన గ్రేడ్ ఎలా ఉంది, మన గ్రేడ్ దేన్ని బట్టి నిర్ణయించబడుతుంది, శ్రీకృష్ణ భగవానుడే సచ్చిదానంద విగ్రహుడు, ఆయనే దేవాది దేవుడు అని ఒప్పుకోవడానికి మన మనసు ఎంత అనుకూలంగా ఉంటుందో ఆ అనుకూలతను బట్టి మన ఖైదీ గ్రేడ్ అనేది నిర్ణయించబడి ఉంటుందన్నమాట. ఎందుకని ఒప్పుకోలేకపోతున్నాము అంటే, ఆయన మనని భౌతికమైన లోకాన్ని సృష్టించాడు,
సరే, మీ ఉన్న అనుకూలమైన మీ మనస్తత్వానికి తగ్గట్టు మీకు ఇష్టమైనట్టు మీరు జీవించండి అని మనకు ఒక భౌతిక లోకాన్ని ఇచ్చాడు. అయితే ఈ భౌతికమైన లోకంలో ఆయన ఏం చెప్పాడంటే, ఆయన కొంత స్వతంత్రతనిచ్చాడు. నువ్వు ఏదైనా నీకు ఇష్టమైంది చెయ్యని కొంత స్వతంత్రత, ఎక్కువ పూర్తి స్వతంత్రత కాదు. ఆ కొంత స్వతంత్రతని ఉపయోగించి మనం ఏం చేస్తున్నాము, అధిక తెలివితోని కృష్ణుడే మర్చిపోతున్నాము, కృష్ణుడే వద్దనుకుంటున్నాము, కృష్ణుడు దేవాది దేవుడని నమ్మడం లేదు. అలా కృష్ణుణ్ణే విమర్శించే స్థాయికి వెళ్ళామన్నమాట. ఎందుకు? మనకు ఉన్న అనర్థాలు. కృష్ణుడు ఎన్నోసార్లు మనం కూడా చెప్పుకుంటాం, ఎన్నోసార్లు ఏం చెప్పుకుంటాము, వేదాల్లో అన్ని విషయాలు ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడని, ఆయనకే శరణాగతి పొందాలని కూడా ఉంది. మరి ఇదే అత్యంత ముఖ్యమైనప్పుడు వేదాంత సూత్రము శ్రీమద్ భాగవతము కృష్ణుడే వర్ణిస్తూ ఉంటే, కీర్తిస్తూ ఉంటే, మరి ఎందుకండి వేదాల్లో కొత్త కొత్త విధానాలు, కర్మకాండలు, దేవి దేవతలు అన్నిటి గురించి వివరించారు? కారణం ఏమిటి అంటే, ఎవరికైతే కృష్ణుణ్ణి చేరుకునే సుకృతి ఉంటుందో, ఎవరికైతే అర్హత ఉంటుందో, వాళ్ళు మాత్రమే కృష్ణుడి పట్ల ఆకర్షణ పొందుతారు, ఆయన చెప్పిన మాట వింటారు, ఆయన కథల పట్ల ఆసక్తి చూపుతారు. ఎవరికైతే ఇంకా అర్హత రాలేదో, మనం ఏం చెప్పినా ఎన్ని చేసినా వాళ్ళు ఎప్పటికి కూడా ఆకర్షణ అనేది పొందరు. కారణము, ఇంకా వాళ్ళకి అర్హత లేదు. ఇప్పుడు అర్హత ఉంటే మనము 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల్లో అయినా కానీ కృష్ణ భక్తిలోకి వచ్చి భక్తిని కొనసాగిస్తాం. ఒకవేళ అర్హత లేకపోతే మనకి, మనం ఎన్ని చెప్పినా మన పక్కనే ఉన్నా సరే వాళ్ళకి ఆ సుకృతి రాదు. కృష్ణుడు ఎవరిని కోరుకుంటారో వాళ్ళు భక్తులు అవుతారు, కృష్ణ భక్తులు ఎవరిని కోరుకుంటారో వాళ్ళు భక్తులు అవుతారు. కృష్ణ భక్తుల యొక్క సాంగత్యము, కృష్ణుడి యొక్క సాంగత్యం ఎవరికి ఉంటుందో వాళ్లే భక్తులు అవుతారు. అంతే తప్పించి మనం ఎంత అనుకున్నా కానీ మనము కూడా అవలేము, మనం కోరుకుంటే మన పక్కన చుట్టుపక్కల వాళ్ళని కూడా చేయలేము. ఏదైనా కృష్ణుడు కోరుకుంటేనే జరుగుతుంది. ఒకవేళ మనము కృష్ణుడు కోరుకోకపోయినా కృష్ణ భక్తులు కోరుకున్నారనుకోండి, ఆ విధంగా ఆటోమేటిక్ గా మనం కృష్ణ భక్తులు అవుతాం. కృష్ణ భక్తుల యొక్క కృప ఎంత గొప్పదంటే, కృష్ణ కృప కంటే కూడా ఎక్కువ. కృష్ణుడు ఏం చేస్తాడు, ఎవరి మీదన్నా కృప చూపించాలి అంటే అర్హత చూస్తాడు. వీళ్ళకి ఎంత అర్హత ఉందో చూసి అర్హతని బట్టి కృప ఇస్తాడు. ఎవరికైనా అర్హతని లేకుండా కూడా కృప ఇచ్చాడు అంటే అది చాలా రేర్ కేసెస్ లో ఇస్తాడన్నమాట. కానీ కృష్ణ భక్తులు అసలు అర్హతే చూడరు. అర్హత చూడకుండా కృష్ణ ప్రేమను ఇవ్వగలిగింది కృష్ణ భక్తులు మాత్రమే. వాళ్ళకి దాంట్లో ముందుంటారు చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు ఎంత ఎంత అధములంటే, జగాయి మదాయి లాంటి అధములకి కూడా, జగాయి మదాయి లాంటి వాళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు ఉన్న భూలోకంలో ఎన్ని నేరాలు ఉన్నాయో అన్ని రకాల నేరాలు చేసిన వాళ్ళు వాళ్ళిద్దరు. అలాంటి వాళ్ళకు కూడా కృప చూపించడానికి నిత్యానంద ప్రభు పరిగెత్తుకుని వెళ్ళాడు. వాళ్ళ కృప ఇచ్చే వరకు వదలలేదు. అది కృష్ణుడి యొక్క భక్తుల యొక్క కృప. కృష్ణుడు అనుకో అలా ఏం చూపించడండి, వాళ్ళకి అర్హత ఉంటేనే ఇస్తాడు. మనం ఎంతో ప్రాధేయపడి ప్రార్థిస్తే ఎప్పుడైనా కానీ మనకి అర్హత లేకపోయినా కానీ ఆయన కన్సిడర్ చేస్తారు. కృష్ణ భక్తుల కృప కృష్ణ కృప కంటే ఎంతో ఉన్నతమైంది. అందుకని భక్తుల్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, భక్తులకి సేవ చేయాలి. భక్తులు అంటే వైష్ణవులు. వైష్ణవులు కాకుండా వేరే వాళ్ళెవరు కూడా భక్తులని చెప్పి మనం ఊహించుకొని ఎవరికి సేవలు చేసి సమయాన్ని వృధా చేసుకోకూడదు. కేవలం వైష్ణవులకే సేవ చేయాలి. వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణ భగవానుడికి ప్రియులు. అది మనం పదే పదే శ్రీల ప్రభుపాదుల వారి భాషల్లో వింటూ ఉంటాము. ఆ విధంగా ఆయనకి ఇంకెన్ని నామాలు ఉన్నాయంటే, గిరిధారి, గోవిందుడు, గోపాలుడు, భక్తవత్సలుడు. గిరిని ధారణ చేశాడు కాబట్టి గిరిధారి. గోవిందుడు అంటే గోవులకి మరియు మన ఇంద్రియాలకి ఎంతో ఆనందాన్ని ఇస్తాడు కాబట్టి గోవిందుడు. గోపాలుడి యొక్క కులంలో ఉన్నాడు కాబట్టి గోపాలుడు. భక్తులని ఎంతో కరుణతోని ఆయన కృప చూపిస్తాడు కాబట్టి భక్తవత్సలుడు. నీకు ఎన్నో నామాలు ఉన్నాయి, కొన్ని నామాలు మాత్రమే మనకి ఇక్కడ ఇచ్చారు. 16వ శ్లోకము రాధారాణి మాతాజీ. హరే కృష్ణ మంత్రి. ఏషవ శ్రేయ అద్దాస్య ఏషవ శ్రేయ అద్దాస్య.
అదాస్యాత్ ఏషవాశ్రేయ అదాస్యాత్ గోప గోకుల నందన గోప గోకుల నందన అనేన సర్వదుర్ఘాణి అనేన సర్వదుర్గాని యూయానుంజస్తరిష్వధ యూమా మంజస్తరిష్యద గోకులమందలి గోకులకు దివ్యానందమును వృద్ధి కావించుటకు ఈ బాలుడు సర్వదా శుభకరముగా వర్తించగలడు. ఇతని అనుగ్రహముననే మీరు సమస్త మగు కష్టములను దాటగలరు. ద్రౌపదుల వారి భాష్యం. గోకులకు గోవులకు శ్రీకృష్ణుడే పరమమిత్రుడు. అందువలన అతడు నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచాని కీర్తించబడును. గోకుల ధామం నందు అతని లీలలు సర్వదా గోబ్రాహ్మణులకు హితకరముగా నుండును. గోబ్రాహ్మణులకు సుఖము నొసుగుటే అతని ప్రథమ కర్తవ్యం. యథార్థమునకు బ్రాహ్మణుల యొక్క సుఖము కన్నను గోవుల యొక్క సౌఖ్యం అతనికి ప్రధానమైన విషయం. ఆ దేవదేవుని సన్నిధి కారణమున జనులు సమస్త మగు క్లేశములను దాటి సర్వదా దివ్యానందమున నెలకొనగలరు. హరే కృష్ణమాత, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇందులో శ్రీకృష్ణ భగవానుడికి గోవులు అంటే ఎంత ప్రియమో ఇక్కడ వివరిస్తున్నారండి. ముందుగా ఏమంటున్నారంటే, ఆయన గర్గ మహాముని నందుడికి చెప్తున్నాడు, ఈ గోకులల్లో అందరికీ దివ్యానందాన్ని ఇచ్చేవాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ బాలుడు సర్వదా శుభకరముగా వర్తించగలడు, అంటే అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు, అందరికీ వాళ్లకున్న కష్టాల నుంచి బయటపడేసి శుభాన్ని ఇచ్చేవాడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనము ఆయన ఏ విధంగా కీర్తిస్తూ ఉంటాం, నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్విత్య కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఫస్ట్ చూడండి, ఆ రెండు లైన్స్ లో కూడా సెకండ్ లైన్ లో కృష్ణ అనే పదం వచ్చింది, ఫస్ట్ లైన్ లో ఫస్ట్ పదం ఏమొచ్చింది, నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ. మనకి శ్రీకృష్ణ భగవానుడికి గోవులు అంటే బ్రాహ్మణులు అంటే ఎంత ఇష్టం అంటే, బ్రాహ్మణులు అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ చెప్పే బ్రాహ్మణులు భక్తులు. ఇప్పుడు కలియుగంలో ఉండే బ్రాహ్మణుల గురించి ఇక్కడ చెప్పట్లేదు. బ్రాహ్మణత్వము, బ్రాహ్మణుల యొక్క గుణగణాలు అన్నీ పూర్తిగా భిన్నమైనవి. బ్రాహ్మణ అంటే ముందు భక్తులనే బ్రాహ్మణులు అంటారు. అటువంటి బ్రాహ్మణులు ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఏం చేసుకోరు, ఎప్పుడు కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళకి, అంటే ఇప్పుడు చూడండి, బ్రాహ్మణులు కాకుండా క్షత్రియులు వైశ్యులు శూద్రులు, వాళ్ళు వాళ్ళందరినీ ఉన్నతి కోరుకుంటారు, వాళ్ళకి మంచి చెడులను బోధిస్తారు, వాళ్ళు ఇచ్చింది మాత్రం దానంగా తీసుకుంటారు. వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులు. బ్రాహ్మణత్వం అనేది ఒక వృత్తి కాదు, అది ఒక గుణం. మనకి ఏం చెప్తారు శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడు, చాతుర్వర్ణ్యం మాయా సృష్టం గుణ వివాహ. ఆ బ్రాహ్మణుడు అంటే ఏమిటి, ఆయన గుణాన్ని బట్టి, ఆయన కర్మని బట్టి బ్రాహ్మణుడు, ఆయన వృత్తిని బట్టి బ్రాహ్మణుడు కాదు. వృత్తిని బట్టి బ్రాహ్మణత్వం స్వీకరించే వాళ్ళ గురించి ఇక్కడ మనకు చెప్పడం లేదు. గుణాన్ని బట్టి, కర్మను బట్టి బ్రాహ్మణత్వం స్వీకరించే బ్రాహ్మణులు అంటే ఆయనకి ఇష్టం. గోవులంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే, శ్రీకృష్ణ భగవానుడు ఇంతకుముందు చాలా సార్లు అనుకునేదాన్ని, ఎందుకు కృష్ణుడికి గోవులంటే అంత ఇష్టము అంటే, ఇప్పుడు చూడండి, గోవుని నుంచి వచ్చే ఏ పదార్థమైనా, అది గోమయమైనా గోమూత్రమైనా పాలైనా, గోవు నుంచి బయటికి వచ్చేది ఏదైనా మనందరికీ ఉపయోగపడుతుంది, ఎన్నో ఔషధ గుణాలు ఉన్నవి. అలా ఏ జీవి కూడా ఈ భూమి మీద ఉన్న జీవుల్లో ఏ జీవి నుంచి వచ్చే అనవసరమైన వ్యర్థాలు కూడా ఉపయోగపడే విధంగా ఔషధ విలువలు కూడి ఉన్నవి ఏవి కూడా లేదు, కేవలం గోవు మాత్రమే. గోవు ఒక జంతువు అయినప్పటికీ ఏ విధంగా మానవులు సంవత్సరానికి ఒక సంతానం మాత్రమే కనగలరో, గోవు కూడా సంవత్సరానికి ఒక సంతానం మాత్రమే కనగలదు. అంటే గోవు నుంచి ఇంకా ఉద్ధరింపబడిన వాళ్ళు అంటే వాళ్ళు ఖచ్చితంగా మానవులే అయి ఉంటారు. అదే విధంగా గోవు నుంచి ఉద్ధరింపబడిన మానవుడు, గోజన్మ నుంచి మానవ జన్మ ఎవరైతే పొందుతారో గుణంలో ఉంటారు, పుట్టుకతోనే సత్వగుణంలో ఉంటారు. అటువంటిది గోవు.
మనము గోవు యొక్క విలువ, ఎందుకంటే ఎవరైనా గోవుని పూజించినా, గోవును పాలించినా, గోవు నుంచి వచ్చే ప్రతి పదార్థాన్ని స్వీకరించినా, మనని, మన వంశాన్ని, మనము సమాజాన్ని ఉద్ధరించగలం. ఎప్పుడైతే ఈ గోవుని మనం పక్కకు పెట్టామో, అప్పుడే మనకు అన్ని కూడా అన్ని రకాల అనర్థాలు మొదలయ్యాయి మనకి. అందుకనే ఈ ఆంగ్లేయులు మన ఇండియాకు వచ్చినప్పుడు వీళ్ళని, అసలు వీళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు, అన్ని విషయాల్లో కూడా ఇంత బాగున్నారు. అప్పట్లో ఆంగ్లేయులు వచ్చినప్పుడు హిందువులు ముస్లింలు ఉన్నప్పటికీ వాళ్ళ మధ్యలో కూడా చాలా సఖ్యత ఉండేదండి. ఏ విధ ఒక విషయానికి కూడా గొడవలు పడేవారు కాదు, కలిసిమెలిసి ఉండేవారు. ఏంటి వీళ్ళకి ఇంతగా ఎలా ఉన్నారు వీళ్ళు? ఎప్పుడు కూడా చూడండి, అంతకు ముందు మన ఇండియాలో కాకుండా వేరే కంట్రీస్ లో ఒక కొంతమంది జాతులని హీనజాతిగా చూస్తూ కొన్ని జాతులు మాత్రం ఉన్నత స్థాయిలో ఉండేవి. ఇంకా కొన్ని కంట్రీస్ లో అయితే కొంతమంది మానవుల్ని బానిసలుగా చూసేవారు, అంటే ఆల్మోస్ట్ జంతువుల్లాగా చూసేవారనమాట. ఇండియాలో ఎప్పుడు కూడా అటువంటి సంప్రదాయం లేదు భారతదేశంలో. వీళ్ళకి ఎలా ఉంది, ఇంత గొప్పగా ఉన్నారేంటని మన సంస్కృతి సంప్రదాయాల మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే, వీళ్ళు ఈ విధంగా ఉండడానికి వాళ్ళ గోపాలన, గో సంరక్షణ, గోవు నుంచే ఉత్పత్తులు స్వీకరించడమే కారణము అని చెప్పి గోవుల్ని తీసేసి ఆ విషయంలో మనకి ఏమిటండి, గేదెల్ని తీసుకొచ్చి పెట్టారనమాట. గోవు పాలని, గోవు యొక్క ఉత్పత్తులు ఏదైనా వాడకపోతే మన శరీరంలో ఏమిటండి, నిరోధక శక్తి మాతాజీ, ఆహా, నిరోధక శక్తి, మినరల్స్ మినరల్స్ అంటే లవణాల, దాన్ని తెలుగులో లవణాల. లవణాలు, లవణాలు, ఆ మినరల్స్ తగ్గిపోతాయంట. పూర్తిగా శరీరము ఖనిజ నిస్తేజమవుతుంది పదార్థాలు గో మాతాజీ. పాలని, ఆ గో ఉత్పత్తుల్ని స్వీకరించని వారికి. అందుకని మనము గోవుకి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు అంటేనే మనం అర్థం చేసుకోవాలి గోవు ఎంత ప్రాముఖ్యమైనది మన జీవితంలో అని. ఎవరైనా గోవుకి సేవ చేస్తే, మనము ఇంతకు ముందు కూడా చెప్పాను మాతాజీ నేను, ఎప్పుడు దామోదర లీల చెప్పినప్పుడు, దామోదర లీలకి ఒక గోస్వామి భాష్యాన్ని రచించారు. ఆయన భాష్యాన్ని కూడా మనం అనేక సార్లు చెప్పుకుంటాం అనమాట. ఆయన ఏం చేసేవాడంటే, ఉదయమే లేచి జపం చేసుకొని కాసేపు భాగవతం చదివి తరువాత చాలా గంటలు గోసేవ చేసేవారంట. అలా ఆయన 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు చేసిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆయనకి కనిపించి, ఏదో చెప్పని వినిపించి, కలలో అలా కాదండి, శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా కనిపించి ఆయన భుజాన్ని తట్టి నా లీలల్ని నువ్వు రాయాలి అని చెప్పాడు. స్వామి నాకేం తెలుసు నీ లీలలు, నువ్వేం ఏం చేసావు, ఎప్పుడు చేసావు, ఎలా చేసావో, నేనెలా రాయగలను అంటే, నువ్వు రాయగలవు, నేను నీకు అన్ని చూపిస్తాను రాయి అని చెప్పి, అప్పుడు ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతి లీలలోని ఆంతర్యాన్ని కృష్ణ భగవానుడి యొక్క దృష్టికోణంలో రాశారనమాట. అంటే ఏమిటి, కృష్ణుడే స్వయంగా ఆయనకు చూపించిన లీలల్ని యథావిధంగా రాశాడు. అంటే ఆయన ఏం చేశాడంటే, ప్రతిరోజు గోసేవ చేసేవాడు. గోసేవ చేసినా గోవులన్నా కానీ కృష్ణుడికి అంత ప్రియము. అందుకనే ఆయన యొక్క నామంలోనే, ఆయన్ని కీర్తిస్తూ మనం చెప్తాం కదా ప్రణామ మంత్రంలోనే, గోబ్రాహ్మణ హితాయచ అని ఉంది. అంటే కృష్ణుడి యొక్క ప్రణామ మంత్రంలో ఉంది. తర్వాత రెండవ లైన్లో ఉంది కృష్ణుడి గురించి, కృష్ణ నామం వచ్చింది రెండో లైన్లో, నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ జగద్విత కృష్ణాయ గోవిందాయ నమో నమః. జగద్విత అంటే జగత్తుని పాలించేవాడు కృష్ణుడు, అటువంటి కృష్ణుడికి మనం నమస్సులు సమర్పిస్తున్నాము అని. అంత గొప్పది కృష్ణుడి యొక్క ప్రణామ మంత్రం. ఇప్పుడు మనము గురువులకి, భగవంతుడికి ప్రణామ మంత్రాలు ఉంటాయి. ఆ ప్రణామ మంత్రం ఏం చెప్తుంది అంటే, ఆ మనిషి యొక్క గుణగణాలని వర్ణిస్తుంది. మనము శ్రీల ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రంలో కూడా ఏం చెప్తుంది, ఆయన గుణగణాలు, ఆయన కర్మలు, ఏం చేశాడు ఆయన అనేదాన్ని మనకి వివరిస్తుంది అనమాట. అలే అలాగే శ్రీకృష్ణ భగవాను ప్రణామ మంత్రంలో బ్రాహ్మణుల యొక్క ప్రాముఖ్యత, గోవుల యొక్క ప్రాముఖ్యత గురించి మనకి నొక్కి నొక్కి చెప్పారు. ఎందుకంటే మనం ఏదైనా కానీ ఎలా తీసుకుంటున్నామంటే, ప్రతి విషయాన్ని కూడా సులభంగా తీసేసుకుంటున్నాం. ఓకే ఇది ప్రణామ మంత్రము, ఓకే ఇది కృష్ణనామము,
అలా కాదు, ఏదైనా మనము ఎందుకు ఇదే పెట్టాడు కృష్ణుడు, ఆయన ప్రణామంత్రంలో ఇదే ఉంది. ఒకటి ఏదైనా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎందులో అయినా ఎంతో లోతైన అర్థం ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఏదైనా సరే అలా జరుగుతుంది అని అనుకొని మనం అలానే కొనసాగిస్తే మన జీవితము మనకి మరియు పశువుకి ఏ తేడా లేదు. దానికి జ్ఞానం ఉండదు పశువుకి, అది అలా జీవితాన్ని కొనసాగిస్తుంది. కానీ మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు కృష్ణుడు. కృష్ణ భగవానికి ఎంత శరణాగతి పొందితే అప్పుడు మన కృష్ణుడు ఇచ్చిన జ్ఞానము, కృష్ణుడి గురించి యొక్క కథల జ్ఞానం మనం అంతగా అర్థం చేసుకోగలం. అది కృష్ణుడికి శరణాగతి పొందిన వాళ్ళకు మాత్రమే సాధ్యం. అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలి, అందరము శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందాలి. శరణాగతి పొందాలంటే ఏం చేయాలి, మనలో ఉన్న అహంకారం తగ్గించుకోవాలి. చూడండి, మనము ఎవరి దగ్గరైనా ఎవరికైనా అహంకారం ఉంటే ఎవరికి కూడా కాళ్ళకు నమస్కారం పెట్టాలి అంటే మనకి మనసు ఒప్పదు. ఎప్పుడైతే అహంకారం తగ్గించుకుంటామో అప్పుడే అది సాధ్యము. బయట భౌతికమైన లోకులకు ఎవరికైనా పెట్టాలి అంటే మన అహం దెబ్బతింటుంది. కానీ స్వయంగా కృష్ణ భగవానుడికి పెడితే అందులో ఏ అహంకారం దెబ్బతినదు. ఇంకొకటి, కృష్ణుడికి కూడా శరణాగతి పొందడానికి ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా అసురులే, అందులో ఏ విధమైన సందేహం లేదు. నెక్స్ట్ 17 శ్లోక మాతాజీ, శిరీష మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పురాణేన పురాణేన వ్రజపతే సాధవో దస్యుపీడితాః. సాధవో దస్యుపీడితాః రాజకే రక్ష్యమాణా ఆరాజకే రక్ష్యమాణా జిగృత్యా స్యూన్ స్వమేధితాః. జిగ్యుర్దస్యూన్ సమేధితాః. నందమహారాజా, ఇతిహాసమునందు పేర్కొనబడినట్లు ఇంద్రుడు పదచ్యుతుడై ఆ రాజకము ఏర్పడి జనులు దుర్మార్గులచే దోపిడీగాండ్రలచే పీడితులు కక చెందినవారు అయినప్పుడు ఈ బాలుడు వారిని రక్షించి వర్ధిల్లజేయుటకు అవతరించి దుష్యులను అణచివేయును. భాష్యం. ఇంద్రుడు విశ్వమునకు రాజు. దానవులు దుర్మార్గులు సదా అతనికి కలత కలిగించుచుందురు. ఇంద్రాది వ్యాకులం లోకం. ఈ ఇంద్రశత్రువులు ప్రబలినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇంద్రారి వ్యాకులం లోకం. రుడయంతి యుగే యుగే. భాగవతం 1.3.28 నందు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ నంద సరే. మహారాజు ఆయన ఎవరండి, గర్గ మహాముని. గర్గ మహాముని ఎవరు, ఆయన జ్యోతిష్య శాస్త్రాన్ని రచించిన మహాముని. గర్గ మహాముని ఎప్పుడు వచ్చాడు అంటే ఎన్నో ఎన్నో వేల సంవత్సరాల నుంచి గర్గ మహాముని ఉన్నాడు. అంతకు ముందు ఆ ద్వాపర యుగం కాదండి, అంతకు ముందు యుగాల నుంచి కూడా గర్గ మహాముని ఉన్నారు. గర్గ మహాముని అంత గొప్పవాడు. ఆయన ఏం చెప్తున్నాడు నంద మహారాజుకి, నీ పుత్రుడు ఇప్పుడు రావడమే కాదు, ఎప్పుడు నుంచో ఆయన వచ్చాడు, ప్రతి యుగంలో కూడా ఆయన వచ్చాడు. మళ్ళీ ఎప్పుడైతే ఇంద్రారి దేవతలకి ఇబ్బంది కలుగుతుందో కష్టం వస్తుందో అది తీరవడానికి ఆయన వచ్చాడు అని చెప్తున్నాడు. ఇదే శ్లోకాన్ని భగవద్గీతను మొదటి స్కందం 3వ అధ్యాయంలో మనకి వివరించారనమాట. ఇంద్రుడు ఎవరు అంటే మనకి ఈ శ్లోకం చెప్తుంది. దీన్నే శ్రీమద్ భాగవతం యొక్క శ్రీమద్ భాగవతం మొత్తాన్ని కూడా ఈ శ్లోకాన్ని బేస్ చేసుకుని అర్థం చేసుకోవాలన్నమాట. అదేమిటండి, ఏతే చాంస కళాపుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఏతే అంశ కళాపుంసః అంటే కృష్ణుడి యొక్క, ఏతేచ అంశ ఆయన అంశలు ఆయన కళలు. ఆయన అంశలు ఆయన కళలు అంటే ఎవరండి, ఆయన యొక్క పురుషావతారాలు మరియు ఆయన యొక్క లీలావతారాలు గుణావతారాలు. అన్ని అవతారాలు అన్ని అంశలు. అంశలు అంటే ఆయన నుంచి వచ్చిన అంశలు ఎవరెవరండి, ప్రతి ఒక్కరూ ఆయన నుంచి వచ్చిన అంశే, ఆయన నుంచి వచ్చిన అవతారమే. అయితే అందరికీ కూడా కృష్ణస్తు, వాళ్ళందరిలోకి కృష్ణస్తు భగవాన్ స్వయం
శ్రీకృష్ణ భగవానుడే భగవంతుడు, ఆయన నుంచే వీళ్ళందరూ వచ్చారన్నమాట. ఆయన ఎందుకు వస్తాడంట, ఇంద్రారి వ్యాకులం లోకం అంటే లోకంలో ఇంద్రారి ఇంద్రుడికి ఇబ్బంది కలిగించే దానవులని సంహరించడం కోసం, మృడయంతి యుగే యుగే సంహరించడం కోసం ప్రతి యుగంలో కూడా వస్తాడు ఆయన. అటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయనే కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, గర్గ మహాముని నీ పుత్రుడే దేవాది దేవుడు, ఆయనే వస్తాడు ప్రతి యుగంలో అని ఆయనకి ఇండైరెక్ట్ గా వివరిస్తూ ఉన్నారు. ఆ తరువాత ఈ విషయం చెప్పాక ఇంకా ఆయన ఇలా చెప్తే కూడా అర్థం కాదేమో అని, ఇంకా డైరెక్ట్ గా చెప్పాలి అని మళ్ళీ తర్వాత 2 శ్లోకాల్లో వివరిస్తున్నారండి. 18వ శ్లోకము, నెక్స్ట్ ఉమాపతి ప్రభుజీ. యేతస్మిన్ మహాభాగః ఏతస్మిన్ మహాభాగః ప్రీతిం కుర్వంతి మానవాః ప్రీతిం కుర్వంతి మానవాః నారయోభి భవంతి భవంత్యేతాన్ నారయోభి భవంత్యేతా విష్ణుపక్షాని వాసురాః విష్ణుపక్షాని వాసురా. సర్వదా తమ పక్షం మన విష్ణువును కలిగి ఉండి దేవతలకు అసురులెన్నడూను హాని చేకూర్చజాలరు. భక్తుడైన ఏ వ్యక్తి అయినను లేదా ఏ జన సమూహమైనను పరమ భాగ్యవంతముగాను అట్టి మానవులు ఈ దేవదేవుని ఎడ పరమానురాగమును కలిగి ఉన్న కారణమున కంసానుచరుల వంటి దానవులచే లేదా అంతఃశత్రువులకు ఇంద్రియములచే ఎన్నడూను పరాజితులు కారు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఇంద్రారి వ్యాకులం అని చెప్పాడు కదా, అంటే ఇంద్రుడు ఆయనకి ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ కూడా సంహరించడానికి భగవంతుడు వస్తాడు అని మనకు ఆ శ్లోకంలో వివరించాడు. పై శ్లోకంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, సర్వదా తమ పక్షమున విష్ణువును కలిగి ఉండే దేవతలకి అసురులు ఎన్నడను అపాయాన్ని చేకూర్చలేరు. మళ్ళీ దాన్ని వివరిస్తున్నాడు అనమాట, ఎవరి పక్షంలో విష్ణువు ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ కూడా ఎవరు ఏ అసురుల నుంచి కూడా అపాయం రాదు. అట్లే శ్రీకృష్ణుడి ఎడ అనురక్తుడైన ఏ వ్యక్తికైనను ఏ లేదా ఏ జన సమూహమైనను పరమ భాగ్యవంతుడగును. అట్లాంటి దేవతలకే విష్ణు పక్షమున ఉన్నప్పుడు ఎటువంటి చెడు జరగనప్పుడు మరి మనం శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులు అవుతే మనకి ఎలా చెడు జరుగుతుంది? మనకి చెడు జరిగే అసలు చెడు జరుగుతుందేమో అనే సందేహమే అవసరం లేదు. ఇంకా అట్టి మానవులు ఆ ఈ దేవదేవుని యడ పరమానురాగమును కలిగి ఉన్న కారణమున కంసాచరుల వంటి దానవులచే అంతఃశత్రువులను, అంటే ఇక్కడ ఇంకొకటి వివరిస్తున్నారు, ఆ దేవదేవుని పరమ అనురాగము కలిగి ఉన్న కారణమున కంసాచరులు కంసుడి అతని అనుచరుల వంటి దానవులచే లేదా అంతఃశత్రువులు, అంటే మనం బయట ఉండే శత్రువులనే ఎప్పుడు చూస్తాం, మన యొక్క కష్టానికి నష్టానికి కారణము బయట వెతుక్కుంటూ ఉంటాం మనం. యాక్చువల్ గా మన కష్టానికి నష్టానికి బాధకి కారణం బయట ఉన్నవారు కాదు, మనమే. మనం చేసుకున్న కర్మలు, మన లోపల ఉన్న గుణగణాలు అవే మన కష్టానికి కారణం. ఒకవేళ మన గుణగణాలు ఎంత బాగున్నా మనకి కర్మానుసారం కష్టం కలిగించాలి అంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మనకు ఆ కష్టాన్ని కలిగిస్తారు. అంటే మరి వాళ్ళు చేయడం తప్పు కదా మాతాజీ, అంటే వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు తరువాత అనుభవిస్తారు, అది మనకి సంబంధం లేదు. కానీ ఇప్పుడు మనం ఏమనుకోవాలి, నా కష్టానికి కారణం నేనే అని ఎవరనుకుంటారో బయట వాళ్ళ మీద తప్పుల్ని నెట్టడానికి ప్రయత్నం చెయ్యరు. అంతఃశత్రువులని ఇంద్రియములచే ఎన్నడూ పరాజితులు కారు. ఎప్పుడు కూడా ఇంద్రియాల నుంచి కూడా బయట శత్రువుల నుంచి కూడా వాళ్ళు పరాజితులు కారు. అంటే మాతాజీ మీరు మరి అంటున్నారు ఎవరికి మా కష్టాలు లేవా, మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, మరి మనం మరి శ్రీకృష్ణ భగవాన్ని దరి చేరినప్పుడు మరి మాకెందుకు కష్టం కలుగుతుంది అంటే, కష్టము అంటే మనం ఇచ్చే డెఫినేషను చాలా నేరోగా ఉందన్నమాట. ఎలా అంటే మనం ఒక గిరి గీసుకొని మనము కష్టానికి ఒక డెఫినేషన్ ఇచ్చుకుంటాం, ఆ డెఫినేషన్ లో
శ్రీకృష్ణ భగవానుడు ఆ డెఫినేషన్ లో తగ్గట్టు ఆయన కర్మలు చేయాలి, ఆయన లీలల్ని చేయాలి, అప్పుడు కృష్ణుడు మన నన్ను కాపాడాడు. ఒకవేళ ఆ డెఫినేషన్ లో ఆయన చేసిన లీలలు ఇమడలేదనుకోండి, అప్పుడు కృష్ణుడు నాకు అన్యాయం చేశాడు, కృష్ణుడు నా కష్టం తీర్చలేదు అని మనం అనుకుంటాం. ఇప్పుడు మనకి పరీక్షిత్ మహారాజుకి చిన్నప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేసినప్పుడు ఆయన యొక్క తల్లి ఉత్తర కృష్ణుడు శరణాగతి పొందింది. అప్పుడు ఏం చేశాడు, అంగుష్ట మాత్రంలో అంటే బొటన వేలు సైజులో స్వయంగా చతుర్భుజ విష్ణు రూపంలో వెళ్ళి ఆమెని అతన్ని రక్షించి వచ్చాడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు పరీక్షిత్ మహారాజుకి ఆయన శృంగి శాపమిస్తాడు, నువ్వు 7 రోజుల్లో పాము కాటుతో చనిపోతావు. అప్పుడేమైనా రక్షించాడా పరీక్షిత్ మహారాజుని? ఏం రక్షించలేదే. మళ్ళీ ఇంకొకటి, ఆయన ఇంకా ఆయనకి ఎక్కువ వయసేం లేదు అప్పటికీ, మొత్తం ప్రపంచానికి భూమండలం మొత్తానికి ఆయన రాజు. ఎంత గొప్పవాడంటే కలినే కలియుగ ప్రారంభం అవుతున్నప్పటికీ కలినే ఆయన రాజ్యంలోకి ప్రవేశింపనీయలేదు. అంత గొప్ప రాజుని చేసిన చిన్న తప్పుకి 7 రోజుల్లో పాము కాటుతోని మరణించమని శాపం ఇచ్చాడు. అప్పుడేం రక్షించలేదు, ఆయన కోసం ఏమి దిగి రాలేదు, ఆయన ఏమి పరామర్శించలేదు. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనము భౌతికమైన దృష్టితో ఆలోచిస్తే గొప్ప పరీక్షిత్ మహారాజునే కృష్ణుడు కాపాడలేదు, మననేం కాపాడుతాడు అనుకోవచ్చు. కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అర్థం వేరే విధంగా ఉంటుంది. ఆయన యొక్క కోణం ఏమిటి? అప్పుడు నిన్ను నేను పరమాత్మ రూపంలో రక్షించింది నేనే, ఇప్పుడు నువ్వు 7 రోజుల్లో మరణిస్తావు, కాబట్టి నీ ద్వారా భాగవత కథ, శ్రీమద్ భాగవత కథను నువ్వు శ్రద్ధగా విని తరువాత అదే ఆలోచనలో నువ్వు భగవద్ధామానికి చేరుకున్నావు. ఇది కూడా రక్షణే. మన రక్షణ అంటే కేవలం ఈ శరీరాన్ని రక్షిస్తే రక్షణ కాదు, ఈ శరీరాన్ని సుఖంగా ఉంచితే రక్షణ కాదు. ఆయన రక్షించేది ఏమిటి? మన ఆత్మని రక్షిస్తాడు, మన ఆత్మని ఉద్ధరిస్తాడు. ఒకవేళ మన ఆత్మని ఉద్ధరించడం కోసము ఈ శరీరంలో ఉన్నప్పుడు మనకి కష్టాలు ఇచ్చినా అది రక్షణే. కానీ శరీరంలో ఉన్నప్పుడు కష్టపడొద్దు, ఏ కష్టం రావద్దు, ఎవరు మనని ఒక మాట అనకూడదు, అప్పుడే నన్ను కృష్ణుడు రక్షించినట్టు అని మనం కొత్త అర్థం వెతకూడదు. అందరూ కూడా సామాన్యంగా ఈ అర్థాన్ని వెతుకుతూనే ఉంటారు, భగవంతుడు నా కోరికలను ఎన్ని తీర్చాడు, నాకున్న కష్టాలు ఎన్ని తీర్చాడు, అప్పుడు ఆయన భగవంతుడు, ఆయన నా కోరిక తీర్చాడు. ఎన్ని రోజులు నేను భగవంతుడిని కోరుకున్నా నా యొక్క కష్టము పోవట్లేదు, అందుకని నేను భగవంతుడిని నమ్ముకోను. అది అనుకోవడం ఏమిటి? కృష్ణుడికి ఇంకా దూరం కావడం. మనకెవరో అందరికంటే పరమ శ్రేయోభిలాషి శ్రీకృష్ణ భగవానుడే. నీ కష్టము కృష్ణుడు తీర్చలేదేమో, ఇంకెవరైనా తీరుస్తారా ఈ లోకంలో? ఎవ్వరు ఎవరి కోసము ఏమీ చెయ్యరు సభ్యులతో సహా, ఎవరు కూడా ఎవరి కోసం ఏమి చెయ్యరు. అదొకటి గుర్తుంచుకోండి, మన కోసము ఉండి మనకి పరమ శ్రేయోభిలాషిగా, మన స్నేహితుడిగా, మన తండ్రిగా, మన గురువుగా మీరు ఏ విధంగా మనందరినీ భరించేవాడే భర్త. అంటే ఏమిటి, మనకి భర్తగా ఉన్నది కేవలం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. ఆయన ఏదో కష్టాలని మనలో ఉద్ధరించలేదని అజ్ఞానంతో ఎప్పుడు కూడా కృష్ణుడికి దూరం కావద్దు. ఒకవేళ కృష్ణుణ్ణి వదిలిపెడితే మనకింకా అసలు వేరే అస్తిత్వమే లేదు. క్రిష్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? ఆయనే అందరికీ అస్తిత్వానికి మూలము. మన అస్తిత్వాన్నే మనం వదిలేసి మనం ఇంకా ఎక్కడికే వెళ్ళి ఏం చేస్తాము? మన మనసులో కోపము, ఏదో అసూయ ఏదో ఉందనుకోండి, మన మనసు ఏదో ఒక విషయం వల్ల బాధపడుతూ ఉంది, నా మనసు చాలా బాధపడుతూ ఉందని, నేను ఈ ఇంట్లో కూర్చున్నా నాకు బాధగా ఉంటుంది, పక్కింటి వెళ్ళి కూర్చున్నా బాధగా ఉంటుంది, కిందికి వెళ్ళి కూర్చున్నా బాధగానే ఉంటుంది, పార్క్ లోకి వెళ్ళి కూర్చున్నా బాధగానే ఉంటుంది. మనసులో బాధ ఉంది, నీ మనసులో, అక్కడ ఉన్న ప్రదేశంలో కాదు బాధ ఉంది. మన మనసులో ఉన్నదాన్ని మనము, మన అస్తిత్వం కృష్ణుడైతే కృష్ణుణ్ణి వదిలేసి ఇంకెక్కడెక్కడెక్కడో వెతికి ఏం పొందుతాం మనం, ఏం సాధిస్తాం? ఎక్కడ వెతికినా ఏం చేసినా ఇప్పుడు కాకపోతే ఇంకొక 100,000 జన్మల తరువాతైనా కృష్ణుడికి మనం శరణాగతి పొందాల్సిందే. అది మన అంతిమ లక్ష్యం. ఒకవేళ మనం మూర్ఖత్వంతో ఎవరమైనా అజ్ఞానంతో కృష్ణుడికి శరణాగతి పొందకపోతే మనము కృష్ణుడికి చేరుకోవడానికి 100,000 జన్మలు లేట్ అవుతుంది అంతే. అంతే తప్ప వేరే మార్గము లేదు,
వేరే దగ్గర దారి లేదు, అసలు ఇంకొక మార్గం ఉంటే అది మనం వెతకొచ్చు, ఇంకో మార్గమే లేదు. మనందరి అస్తిత్వానికి మూలం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అందరినీ రక్షించేవాడు ఆయనే. అందుకనే రక్షణ అనే దానికి మనం కొత్త డెఫినేషన్ వెతకకూడదు. కృష్ణుడిలోకి మనము ఏమవ్వాలి? ఫిట్ అవ్వాలి. అంటే కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడో అదే మనం అనుకోవాలి, అదే భావించాలి, అదే కోరుకోవాలి. అప్పుడు కృష్ణుడితో కలిసి ప్రయాణం చేస్తాం. కృష్ణుడు ఒకటి చెప్తుంటే మన మంచి కోసం మనం ఇంకొకటి ఆలోచిస్తే ఏమవుతుంది? కృష్ణుడు ఒక దారిలో వెళ్తాడు, మనం ఇంకో దారిలో వెళ్తాం. కృష్ణుడి దారిలో వెళ్తే ఆయనని చేరుకోవచ్చు, ఆయన దారిలో వెళ్తే. మనం వేరే దారిలో వెళ్తే ఎలా చేరుకుంటాం? అందుకని మనం కొత్త అర్థాలని దేనికి కూడా వెతకకూడదు. నెక్స్ట్ 19th శ్లోక మాతాజీ, కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మంతది. తస్మాన్ననాత్మా జో అయం తే, తస్మాన్ననాత్మా జో మయం తే, నారాయణ సమో గుణై నారాయణ సమో గుణై, శ్రియా కీర్త్యానుభావేన, శ్రియా కీర్తానుభావేన, గోపాయస్వ సమాహితః, గోపాయస్వ సమాహిత. అందువలన నందమహారాజు సారాంశమేమనగా, ఈ బాలుడు నారాయణుడితో సమానుడై ఉన్నాడు. దివ్య గుణముల యందు ఐశ్వర్యము నందు నామ యశో ప్రభావములందు ఇతడు అచ్చంగా నారాయణునే పోలినవాడు. ఈ బాలుని నీవు సమహిత చిత్తముతో అతి జాగ్రత్తగా పెంచుము. భాష్యం: ఈ శ్లోకమునందు నారాయణ సమహ అను ప్రథమ ప్రధానమైనది. నారాయణుడు అసమానుడు అనగా అసౌమాత్యుడు, అతనికి సమానమైన వారు కాని అధికులు కాని లేరు. దీనిని గూర్చి శాస్త్రములు ఇట్లు పలికిరి: ఎస్తు నారాయణ దేవం బ్రహ్మాది రుద్రాది దేవతై దేవత సమాప్యేనవ వీక్షిత వీక్షతస పాషండి భవ ద్రవం ద్రవం. నారాయణుని బ్రహ్మ రుద్రాదులు గొప్ప దేవతలతో సమాన అనరించినను మనుజుడు పాషండి అగును. నారాయణుడు సమానుడు అయినను గర్గయముని సమ అను పదమును ప్రయోగించను. శ్రీకృష్ణుడు సాక్షాత్తు దేవదేవుడనియు అతడు ఇప్పుడు అతడు నందతనయుడయ్యోననియు ఆయన తెలపగోరను. ఈ ఆరాధ్య దైవమగు నారాయణుడు నీ ఎడ అమిత ప్రసన్నుడై తనతో సమానమగు పుత్రుని నీకొసగినాడు. కనుక నీ పుత్రులకు నీవు ముకుందుడు మధుసూదనుడు నామములను పెట్టవచ్చును. కాని నీవు ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది ఏమనగా, ఏదే నీ మంచి కార్యములు తలపెట్టినప్పుడు పలు అడ్డంకులు కలుగవచ్చును. కనుక ఈ బాలుని సముహిత చిత్తముతో పెంచి రక్షింపు. నారాయణుడు సదా నిన్ను రక్షించినట్లుగా నీవు ఈ బాలుని సావధానముగా రక్షించినతో ఈతడు నారాయణుడే అగును అని నందమహారాజు గర్గముని చెప్పాను. నందమహారాజుతో గర్గముని చెప్పాను. ఈ బాలుడు నారాయణు వలె మహోన్నత గుణ సంపన్నుడై అయినను రాస విహారిగా నారాయణుని కన్నను ఎక్కువ ఆనందింపగలిగి గర్గముని సూచించను. లక్ష్మి సహస్ర శత సంభ్రమేశ సేవ్యమాన అను బ్రహ్మ సంహిత యందు తెలుపబడింది. లక్ష్మీదేవితో సమానమైనట్టు పలువురు గోపవనితలచే అతడు సేవించబడును. ఇక్కడ ఏం చెప్తున్నాడండి శ్రీకృష్ణ భగవానుడి గురించి? స్వయంగా నీ కుమారుడు నారాయణుడితో సమానము అని చెప్తున్నాడు. సమహ అనే పదాన్ని ఇక్కడ
ఖచ్చితంగా ఉపయోగించాడు అనమాట. నారాయణ సమో గుణైహి అంటే గుణగణాలతో నారాయణుడితో సమానము, ఎవ్వరూ కూడా నారాయణుడితో సమానం కాదు ఈ లోకంలో. ఏ లోకాల్లో? ఈ మొత్తం బ్రహ్మాండంలోనే ఎవరు కూడా సమానులు కారు. ఒకవేళ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే అంటే ఏ విధంగా గుణావతారాల్లో మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుణావతారాలను చెప్పుకుంటాం, అంతే తప్పించి నారాయణుడితో ఎవరు సమానులు కారు. ఒకవేళ ఆ విధంగా భావిస్తే వాళ్ళు పాషండులు అని మనకి వివరిస్తున్నారు. అది ఒక నామాపరాధం కూడా, నారాయణుడితో ఎవరు సమానం కాదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, మరి నీ కొడుకు నారాయణుడితో సమానుడు అని చెప్తున్నాడు ఆయన. అంటే అక్కడే అర్థం చేసుకోవాలి, ఆయన స్వయంగా భగవంతుడు అని చెప్తున్నారని. అంటే ఇప్పుడు నారాయణుడితో ఎవరు సమానం కాదు అని కేవలం మనకే కాదండి, అక్కడ నందమహారాజుకి, అప్పట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరికీ తెలుసు కాబట్టే, అర్హత ఉంది కాబట్టే కృష్ణుడితో డైరెక్ట్, కృష్ణుడికి తల్లిదండ్రులు అయ్యారు, కృష్ణుడితో ముఖాముఖి చూసి మాట్లాడి ఆడుకునే అర్హతని పొందారు. వాళ్ళందరికీ తెలుసు నారాయణుడి యొక్క గొప్పతనం. అటువంటి నారాయణుడితోనే సమానుడు అంటే స్వయంగా కృష్ణుడి అని వాళ్ళందరికీ తెలుసు. అందుకని ఏం చెప్తున్నాడు, నారాయణుడు నిన్ను ఎలా రక్షిస్తున్నాడో నువ్వు నీ పుత్రుణ్ణి అలా రక్షించు. నువ్వు ఎప్పుడైతే అలా రక్షిస్తావో అప్పుడు ఏమంటున్నారండి, రక్షించడంతో ఇతడు నారాయణ సముడే యగును, ఆయన నారాయణ సముడే కాబట్టి నారాయణుడు నిన్ను రక్షించినట్లు నువ్వు ఆ పిల్లవాడిని రక్షించు అని చెప్తున్నారు. అయితే ఇంకా ఇక్కడ ఏం వివరిస్తున్నారు అంటే, ఈ బాలుడు నారాయణతో పాటు మహోన్నత గుణ సంపన్నుడే అయినా రాస విహారుడిగా నారాయణ కన్నను ఎక్కువ ఆనందింపగలడని గర్గ మహాముని సూచించను. ఇంకా నారాయణ కంటే కూడా ఎక్కువగా ఆనందిస్తాడు, ఎక్కువగా ఆనందింప చేస్తాడు. ఏ విధంగా? రాస విహారిగా. ఏ విధంగా? లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం, శత సహస్ర లక్ష్మీలతోని ఏ విధంగా ఆ నారాయణ్ణి పూజిస్తూ ఉంటారో అటువంటి వారి అందరు కూడా గోప వనితల్లాగా వచ్చి మనకి శ్రీకృష్ణ భగవాన్ని సేవిస్తారు అనే విషయాన్ని మనకి ముందే సూచాయిగా చెప్తున్నాడు అనమాట గర్గ మహాముని. ఎందుకు గర్గ మహాముని యొక్క ప్రతి మాటకి ఇంత వాల్యూ ఉందంటే, ఆయన ఎంతో గొప్పవాడు, బ్రాహ్మణుడు, ఎంతో పురాతనమైన ఆయన ముని. ఆయన అదొక్కటే కాకుండా ఆయన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా రచించాడు. మనకి గర్గ సంహిత అని ఉంది, గర్గ సంహితలో కృష్ణ భగవాను యొక్క బాల్య లీలలు ఆయన ఎంతో అందంగా వర్ణించాడు అనమాట. అంత గొప్పవాడు గర్గ మహాముని కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాటకి ఎంతో విలువ ఉంటుంది కాబట్టి ముందే ఆయన పుత్రుడు ఎంత గొప్పవాడు అన్ని వివరించి నందమహారాజుని హెచ్చరించి ఆయనకి అన్ని రకాల ఆదేశాలు ఇచ్చి వెళ్తున్నారు. అది కూడా ఎంతో వినయంగా మరియు సౌమ్యంగా. నెక్స్ట్ శ్రీ శుకవాచ లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ. నిత్యాత్మానం సమాధిశ్య నిత్యాత్మానం సమాధిశ్య గర్గే చ స్వగృహం గతే గర్గే చ స్వగృహం గతే నంద ప్రముదితో మేనే నంద ప్రముదితో మేనే ఆత్మానం పూర్ణమాశితాం మాశిషాం ఆత్మానం పూర్ణమాశిషాం. సుఖదేవ గోస్వామి పలికను. కృష్ణుని గురించి ఉపదేశించిన వాడైన గర్గముని స్వగృహమునకు వెళ్ళను. పిమ్మట నందుడు మిగుల ప్రసన్నుడై తన్ను పరమ భాగ్యశాలిగా భావించుకొనెను. ప్రభుపాద భాష్యం. ప్రభుపాద కి జై. శ్రీకృష్ణుడు పరమాత్ముడు, నందుడు వ్యక్తిగత ఆత్మ, గర్గముని ఉపదేశముచే వీరిరువురు ధన్యులయ్యిరి. పూతన శకటాసురుల వంటి అసురుల నుండి శ్రీకృష్ణునికి ఏ విధముగా రక్షణ కల్పించవలెనా అని నందుడు ఆలోచించుచుండెను. కృష్ణుని వంటి పుత్రుని బడసినందుకు అతడు తన్ను తాను భాగ్యశాలిగా భావించుకునెను. హరే కృష్ణ మాత, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం వివరిస్తున్నారంటే, నంద మహారాజు యొక్క ఆలోచన విధానం మనం చూడాలి, దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నంద మహారాజు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, నేను ఎంతో పరమ భాగ్యశాలిని, అందుకే నారాయణుడు సమానుడైన పుత్రుడు నాకు కలిగాడు అని భావన. అంటే భగవంతుడు మనకి ఏది ఇచ్చినా సరే అది ఎంత చిన్నదైనా దాని పట్ల కృతజ్ఞతా భావం అనేది ఉండాలి. మరి మనం ఏం చేస్తున్నామంటే ఆ కృతజ్ఞతా భావం లోపించి ఏదైనా మన తల్లిదండ్రులు కానీ భగవంతుడు కానీ మనకిస్తే మనం ఏమనుకుంటున్నామంటే
అది ఈజీగా తీసేసుకున్నామంటే ఇది నాకు రావాల్సిందే వచ్చింది, ఏదో తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు గాక నేనే హక్కుదారుని నాకు వచ్చాయి అనే విధంగా మనము భావిస్తున్నాం. ఇప్పుడు తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు వచ్చినప్పటికీ అది కూడా వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలి. ఆ కృతజ్ఞతని మరిచి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ తల్లిదండ్రులతోని అత్తమామలతోని ఆస్తుల గురించి గొడవలు పెట్టుకుంటున్నారు. అంతే కదండి, ఎక్కువగా ఆడవాళ్ళు చేస్తుంటారు అత్తమామలతోని గొడవలు, తల్లిదండ్రులతోని గొడవలు. అది వాళ్ళు మనకి ఇచ్చిన గిఫ్ట్, అది పాపం వాళ్ళ జీవితం అంతా కష్టపడి మనకి గిఫ్ట్గా ఇస్తున్నారు. అటువంటి దాంట్లో నాకు ఇంక ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, నాకు అంతే ఇచ్చినవా ఇంతే ఇచ్చినవా, అది కృతజ్ఞతగా చూపించదు, కృతజ్ఞులం అవుతాం. తల్లిదండ్రులని మనము ఆస్తి అంతస్తుల విషయంలో ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోకూడదు, గొడవ పడకూడదు. మనకు భగవంతుడు ఇచ్చాడు, ఒకవేళ నీకు తక్కువే ఇచ్చాడు అనుకోండి, నీకు అంతే రాసింది. నువ్వు నీ అన్నదమ్ములతోని మోసపోయావు అనుకోండి, ప్రయత్నించు, నీది నువ్వు పొందడానికి ప్రయత్నం చెయ్యి. అంతే తప్ప ఎవరితో గొడవలు పెట్టుకోవడం, దానికోసము కక్షలు పెంచుకోవడం, వీలైతే వాళ్ళని చంపడము, నీకు అంతే అదృష్టం ఉంది కాబట్టి నీ అన్నగారు నిన్ను మోసం చేసి తీసుకుండు. ఒకవేళ ఆయన నిన్ను మోసం చేస్తే తర్వాత ఆయన్ని మోసం చేసే వాళ్ళు ఇంకొకరు ఉంటారు, అది ఈ జన్మలోనో ఇంకో జన్మలోనే ఉంటుంది. కానీ నీకెంత ఇచ్చారు అంతటితో నువ్వు సంతృప్తి చెందు. సంతృప్తి అనేది మనకి జీవితంలో ఉండాలి. దేనితోని దేనితో అయినా సరే మనకు భగవంతుడు ఇచ్చిన ప్రతి దానితో సంతృప్తి చెందాలి. మనం భగవంతుడికి కృతజ్ఞత చూపించాలి. నంద మహారాజు, నేను గొప్పవాణ్ణి కాబట్టి కృష్ణుడు నాకు పుట్టాడు అనుకోవట్లే, నేను ఎంత పరమ భాగ్యశాలిని అందుకొని నాకు కృష్ణుడు పుట్టాడు అని సంతోషిస్తున్నాడు, భగవంతుడి పట్ల కృతజ్ఞత చూపిస్తున్నాడు. ఆ భావం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎప్పుడు హరే కూడా కృష్ణ మనకి ఇచ్చిన, మాతాజీ. మరి పాండవుని యుద్ధం చేయమన్నాడు కదా కృష్ణయ్య, అర్ధరాజ్యం ఏమనంటే కౌరవులతో. ఆ మాతాజీ మనం ఇంకొక శ్లోకం చెప్పుకొని మనం అది చూద్దాం మాతాజీ, ఒక్క నిమిషము. ఇంకా అమృత మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు, ఆ మాతాజీ కోసం ఒక్క శ్లోకం చూసి మీకు మీ ఆన్సర్ కి నేను చెప్తాను క్వశ్చన్. నెక్స్ట్ 21st శ్లోకం మాతాజీ. కాలేన హరే వ్రజత కృష్ణ. తల్పేన అమృతమాత కాలేన వ్రజం వ్రజతాల్పేన గోకులే రామకేశవౌ గోకులే రామకేశవౌ జానుభ్యాం సహ పాణిభ్యాం జానుభ్యాం సహ పాణిభ్యాం రింగమాణౌ విజహ్రతుః రింగమాణ విజహ్రతు. హరే కృష్ణ మాతాజీ. అతి కొద్ది సమయంలోనే రామకృష్ణులు ఇరువురు చేతులను మోకాళ్లను ఆధారము చేసుకొని వ్రజమునందు పాకుట మొదలు పెట్టి ఆనందముగా వివరింప సాగిరి భాష్యము. హరే కృష్ణ మాతాజీ. ఒక భక్తుడు ఇట్లు పలికి యుండెను, శృతిమాపారే స్మృతిమిత రే భారత భారత మల్యే భజంతో భవతి భీతః వహ అహమిహ నంద నందం వందే యశాలిందే పరం బ్రహ్మ భవభయములతో ఇతరులు వేదములను పురాణములను మహాభారతమును పూజింతురు గాక, కానీ నేను మాత్రము ఎవరి ఇంటి ముంగిట పరబ్రహ్మమే దొగడెనో అట్టి నంద మహారాజును అర్చించెదను. మహోన్నత హరే కృష్ణ మాతాజీ. మహోన్నతుడు భక్తునకు కైవల్యము నరకముతో సమానము, కానీ ఇచట నంద మహారాజు ఇంటి ముంగిట కృష్ణ బలరాములు దోగాడుటను తలచుకొని మనుజుడు దివ్యానంద సుఖమును మునగవచ్చును. కృష్ణ లీలాచింతనలో ముఖ్యంగా శ్రీకృష్ణ బాల్య లీలాచింతనలో లీనమై ఉన్నంత వరకు పరీక్షిత్తు అట్లే నిలువగోరెను. మనుజుడు నిజమైన కైవల్యముతో తాదాత్మ్యము చెందినట్లుగాను అందువల్ల వ్యాసదేవుడు చెందినట్లుగా అందువలన వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును
రచించెను. లోకస్య జనుతో విద్వాంస 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 క్రే స్వతంత్ర సహిత సైతం భాగవతము 11.7.6 నారద ముని ఆదేశములచే వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతము శ్రీమద్ భాగవతమును రచించను. ఈ శ్రీమద్ భాగవతము ద్వారా జనులు శ్రీకృష్ణ లీలలను తలుచుకొనుచు సదా ముక్తి స్థితిలో నిలువగలరు. శృతి మారే స్మృతి మితారే భారత మన్యే భజంతు భవలి భీతః అహమిహ నందం వందే యశాలిందే పరం బ్రహ్మ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ కొంచెం డిస్టర్బ్ అయ్యింది, సారీ. పర్వాలేదు మాతాజీ, చాలా ఇంప్రూవ్ అయ్యారు మాతాజీ. మీరు రోజు కాసేపు మీ అంతటా మీరు ఓన్ గా ఇంట్లో గట్టిగా చదవడానికి ప్రయత్నం చేయండి, మీరు చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. అయితే ఇక్కడ మాతాజీ మనము ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ శ్లోకంలో మనము ఇక్కడ వివరిస్తున్నారన్నమాట, ఏదో మనము భయంతోని, దేని మీద భయంతో, ఈ భవసాగరంలో ఉండే కష్టాలకు భయపడి మనం మహాభారతానికి పురాణాలకి పూజిస్తూ ఉంటాము, అందులో ఉన్న ఆచరిస్తూ ఉంటాము, కర్మకాండ విధి విధానాలు ఎవరైనా ఏదైనా చెప్తే ఆచరిస్తూ ఉంటాము. కోరికలతోనూ భయంతోనూ మనం చేయవలసింది అది కాదు, దానివల్ల నీకు వచ్చే ఎక్కువ లాభం లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడైతే దోగాడాడు, అంటే మనం ఏంటండి, మనం తెలుగులో అంబాడడం అంటాం ఎక్కువగా, ఆ కాళ్లతోని మోకాళ్ల మీద చేతులతోని ఎక్కడైతే ఎవరి ముంగిట్లో ఆయన అంబాడాడో వాళ్ళ ఇంటి ఎవరిల్లది, నంద మహారాజు ఇల్లు. ఎంత గొప్ప భక్తుడైతే శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళింట్లో తిరుగుతాడు, వాళ్ళింట్లో అంబాడతాడు, అంటే వాళ్ళ పుత్రుడిగా ఉండి ప్రతి ఒక్క సేవని వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించి వాళ్ళకు ఆనందాన్ని ఇస్తాడు. అంత శుద్ధ భక్తుడైన నంద మహారాజుని మనము సేవించాలి, మనము పూజించాలి, మనము ఆరాధించాలి. మనకి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో అనేక సార్లు చెప్తూ ఉంటారు, ఇప్పుడు ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తులకి పూజిస్తారో ఆయన భక్తుల మీద, ఇప్పుడు మనము కృష్ణుడితోని ఎలా కృష్ణుడినే ఎప్పుడు పూజిస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము, ఆయననే శరణాగతి పొందుతాం, అలా కృష్ణుడికి కాకుండా కేవలం కృష్ణ భక్తులకి చేసినా సరే మనకు అంతకు మించిన ఫలితమే వస్తుంది, కానీ తక్కువ ఫలితం రాదు. ఎలా అంటే, ఇప్పుడు మనం గంగా జలంలోకి వెళ్ళి స్నానం చేస్తే గంగా నదిలోకి, ఆ గంగ నిన్ను పవిత్రం చేయవచ్చు, కానీ అది వెంటనే అవుతుందో లేదో చెప్పలేము. నువ్వు ఎంత పవిత్రం అవుతావు అంటే మళ్ళీ వచ్చిన తర్వాత నువ్వు ఏ తప్పు చెయ్యకుండా ఉంటే ఆ పవిత్రత నిలబడుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తులకి గురువులకి ఆశ్రయాన్ని పొందుతావు, వాళ్ళు గంగ కంటే ఎక్కువ పవిత్రమైన వారు, వాళ్ళు వెంటనే నీకు నీలో ఉన్న అపవిత్రాలి అనర్థాలన్నిటినీ తీసేసి భక్తిలో మనం పురోగతి చెందుతాం. భక్తులకి శరణాగతి పొందినా భగవంతుడికి పొందినా సమానమే, ఏ విధంగా తక్కువ కాదు. అందుకని ఏం చెప్తున్నారు, నేను నంద మహారాజుని పూజిస్తాను అని చెప్తున్నారు ఇక్కడ. నంద మహారాజు ఎంత గొప్పవాడంటే, ఎప్పుడైతే నంద మహారాజుని మనం పూజిస్తామో అప్పుడు మనము దివ్యానందమును మునగవచ్చును. కృష్ణ లీలా చింతనలో, ముఖ్యంగా కృష్ణ బాల్య లీలా చింతనలో లీనమయ్యి మనము నిజమైన కైవల్యమును పొందగలము. నిజమైన కైవల్యం ఏమిటి, మనం అనుకునే కైవల్యం నిజమైన కైవల్యం కాదు, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం అది నిజమైన కైవల్యం, భగవద్ధామానికి వెళ్ళి ఆయన సేవ చేయడం నిజమైన కైవల్యం. అంతే తప్ప ఏమీ కనిపించని, ఏమీ వినిపించని, ఏమీ లేని నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళి అక్కడ ఖాళీగా కూర్చోవడం అది కాదు నిజమైన కైవల్యం, భగవంతుడి యొక్క సేవ చేయడం నిజమైన కైవల్యము. అది పొందాలి అంటే భక్తులకి శరణాగతి పొందాలి అని ఇక్కడ మనకి వివరిస్తున్నారు. తరువాత శ్లోకంలోంచి శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్య లీలలు మొదలవుతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటి, కృష్ణ భగవానుడు కేవలం ఉయ్యాల్లో పడుకొని ఉన్నాడు, ఉయ్యాల్లో పడుకొని ఉన్న వ్యక్తి ఏం చేయగలడు, అంత చిన్న బాలుడు ఏం చెయ్యలేడు. అయినప్పటికీ ఒక ముగ్గురు రాక్షసుల్ని సంహరించాడు అనుకోండి, అది వేరే విషయం,
కానీ ఎక్కువగా లీలల్ని ప్రదర్శించలేదు. ఇప్పుడు మొదటిసారి ఆయన అది అంబాడడం మొదలు పెట్టాడు అనమాట. ఎప్పుడైతే ఆయన దోగ ఆడుతున్నాడు, ఇప్పటి నుంచి ఇంకా లీలలు మొదలవుతాయి. ఇప్పటి నుంచి బాల్య లీలలు ఇంకా ఎంతో అందంగా శ్రవణానందకరంగా ఉంటాయి, ఇంకా మనని కృష్ణుడి పట్ల ఎక్కువగా ఆకర్షింపజేసేలా ఉంటాయి అనమాట. అందుకని మళ్ళీ మనం సోమవారం రోజు ఇంకా కృష్ణ లీలల్ని చర్చించుకుందాం. హరే కృష్ణ మాతాజీ. ఎనీ క్వశ్చన్స్ మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. మా రిలేటివ్స్ లో మాతాజీ అన్నదమ్ముల మధ్య ఇలానే ఆస్తి గొడవలు ఉన్నాయి మాతాజీ. క్లోజ్ రిలేషన్ ఏ అసలు ఏం సలహాలు ఇవ్వాలో ఎట్లా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. అది మరి అన్యాయం అవుతారు కదా మాతాజీ, ఒకళ్ళే తీసేసుకుంటే ఇంకొకళ్ళది ఇంకొకళ్ళు లాక్కుంటే వీళ్ళు అన్యాయమే కదా మాతాజీ. మరి గొడవ పడకుండా కుదరదు కదా మాతాజీ, అసలు ఏం అర్థం అవట్లేదు. మాతాజీ, ఈ విధంగా గొడవ పడకుండా పిల్లలు చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. తల్లిదండ్రులకి సమానంగా పిల్లలు ఇచ్చి వెళ్ళాలి, కానీ కొన్ని పక్షాల్లో సమానంగా ఇవ్వకపోవచ్చు. ఏ పక్షంలో అంటే, తల్లిదండ్రులను చూసే బాధ్యత పిల్లలకు ఉంటుంది. కొంతమంది పిల్లలు చూస్తారు, కొంతమంది చూడరు. ఎప్పుడైతే ఎవరైతే చూసుకుంటారో వాళ్ళ కొంచెం ఎక్కువగా ఇస్తారు. ఒకవేళ అలా ఏం లేదు మాతాజీ, ఎవరు చూడలేదు అనొచ్చు, కొంతమంది అందరు సమానంగా చూస్తున్నారు అనొచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, అలా వాళ్ళు ఇవ్వకపోతే మనం ఏం వదిలేసి ఊరుకోవాల్సిన అవసరం లేదు, అలా అని కక్షలు పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రయత్నం చేయాలి, మనము ప్రయత్నం చేసి కోర్టుకి వెళ్ళి లేకపోతే పెద్ద మనుషుల్లో వెళ్ళి మనం అడిగి తీసుకోవచ్చు, తప్పు లేదు. అయినా సరే మనకు అన్యాయం జరుగుతుంది అనుకోండి, అప్పుడు మన కర్మానుసారమే జరుగుతుంది అనుకోవాలి, ఇంకంతే. అంటే మనం పెద్ద అబ్బాయికి పిల్లలు లేరు మాతాజీ, చిన్న అబ్బాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు మగ పిల్లలు. చిన్న ఆయనకి ఆస్తి ఇవ్వాల్సిందంత పేరెంట్స్ ఇచ్చేసి పెద్ద ఆయన దాంట్లోనే వీళ్ళు బతుకుతున్నారు, ఏమంటున్నారు వీళ్ళ పొలంలోనే వీళ్ళ ఆస్తిలోనే. ఇప్పుడు చిన్న ఆయనది కొంచెం అప్పులయ్యి ఇదిలో డేంజర్ లో ఉన్నాడు, అందుకని పెద్ద ఆయనది తీసి ఆయనకి ఇచ్చేద్దాం అంటారు. వీళ్ళు అంత పెద్ద కొడుకు కూడా అంతేం సంపాదించుకోలేదు, ఇది కూడా చిన్న కొడుకు ఇద్దాం అంటారు వాళ్ళు పిల్లలు ఉన్నారని. పిల్లలు ఒకళ్ళు అమెరికా ఒకళ్ళు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారు, ఎంఎస్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళు బాగుంటారు మరి, వీళ్ళ పరిస్థితి తర్వాత ఎవరు చూస్తారు మాతాజీ? పిల్లలు కూడా లేరు కదా వీళ్ళకి పెద్దళ్ళకి. మేమేమో మా రిలేషన్ ఏమో పెద్ద ఆయన, పెద్ద కూతురు పెద్ద కోడలు మా రిలేషను. ఓకే మాతాజీ, వాళ్ళకు న్యాయంగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత వాళ్ళు లాస్ చేసుకుంటే అదేమి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఒకవేళ అలా ఇచ్చినట్లయితే, ఒకవేళ అలా ఇస్తే వీళ్ళు తల్లిదండ్రులు నేను ఇప్పుడు ఇస్తున్నాం కానీ తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని ఏమన్నా అగ్రిమెంట్ చేసుకోవడం అలా చేయొచ్చు మాతాజీ, తిరిగి అసలు ఇవ్వాలి మళ్ళీ. ఏంటి కాదు మాతాజీ, ఇది ఏదో రూలు వాళ్ళకి ఇవ్వాల్సిందే అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళ అత్తగారు మామగారు కూడా. అది అర్థం అవట్లేదు అసలు వీళ్ళకి. రేపు వాళ్ళకి పిల్లలు ఉన్నారు మాతాజీ, వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళ పేరెంట్స్ ను చూసుకుంటారు. వీళ్ళకి పిల్లలు కూడా లేరు కదా, వీళ్ళని చూసే వాళ్ళు కూడా ఉంటారు రేపు ఏదన్నా వచ్చినా అందుకే గానీ మీరు పెద్ద అలా వాళ్ళు. మీరు వాళ్ళ తరపున వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేయండి. అదే చెయ్యాలి మాతాజీ, అదే అనుకుంటున్నాం. మాతాజీ, ఇందాక ఇంకొక ప్రశ్న అడిగారు మీరు, మరి మహాభారతంలో కృష్ణుడు కూడా పాండవులకు అన్యాయం జరిగింది, యుద్ధం చేశారు కదా, అంటే అక్కడ చేపిచ్చింది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. దేవుడు అంటే దేవుడు ఆయనకి వాళ్ళకేమో వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి వాళ్ళ కళ్ళ ముందే ఉండి చేశాడు. ఇప్పుడు మనకు అన్యాయం జరిగినా న్యాయం చేసేది ఎవరు? భగవంతుడు. న్యాయం చెయ్య తర్వాత ఇప్పుడు ఒకవేళ అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించేది ఎవరు? భగవంతుడు. ఇప్పుడు అదే కూడా చేస్తున్నాడు, అక్కడ డైరెక్ట్ గా వెంటనే చేస్తున్నారు, కానీ మనకి చేయటప్పుడు చేసే సమయము ఇప్పుడు కావచ్చు, తర్వాత జన్మలో కావచ్చు, అది మన కర్మ అనుసారం ఉంటుంది. వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి వాళ్ళకి వెంటనే చేశాడు భగవంతుడు. అవును ఎక్కడ మాతాజీ, చేసినా భగవంతుడే మాతాజీ, ఆయన క్షరణాగతి పొంది మనము మన ప్రయత్నం మనం చేయాలి. కానీ ఎవరి పట్ల విపరీతమైన ద్వేషం పెంచుకొని ఉండకూడదు మనం. హరే కృష్ణ అది పెద్ద మాతాజీ. మనుషుల్లో మంత్రి పెట్టుకుంటున్నారు మాతాజీ, పెద్ద మనుషుల్లో పెడుతున్నారు, అది టైం పట్టేలా ఉంది. హరే కృష్ణ అవును మాతాజీ, మాతాజీ.
మాతా అంటే ఇప్పుడు చెప్పండి. కర్మ పరిపక్వము అయ్యేంత వరకు అది అది మనకు సపోర్టివ్ గా ఏది కూడా ఉండదని అనుకోవచ్చు మాతాజీ. మా కర్మ అలా అని తొందరగా మాతాజీ, మనం కర్మ పరిపక్వం అయ్యేటప్పుడు ఏది సపోర్టివ్ గా ఉండదు అని మనము ఖాళీగా కూర్చోలేం కదా మాతాజీ. అదే అదే మాతాజీ, అదే నాకు అదే ఇంకొకటి నాకు చాలా ఒక సార్లు నాకు అదే ఏరియా, డౌట్ వస్తుంది. కర్మానుసారం నడుస్తుంది, కర్మానుసారం నడుస్తుంది జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆ కర్మ పరిపక్వం అవడానికి అది ఏంటి, ఎలా, ఏమి అనేది అసలు మనకు ఒక ఐడియా కూడా, మామూలు మా లాంటి వాళ్ళకి అసలు ఐడియా కూడా ఉండదు కదా మాతాజీ. దాన్ని ఎలా ఎలా చేసుకోవాలి ఏమి అనేది కూడా. మాతజీ ఎప్పుడైనా సరే ఈ కర్మ అనేది ఎవరైతే భక్తులు కాదో వాళ్ళకి 100% కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. భక్తులైతే మనకు 100% వర్తించకపోవచ్చు. శ్రీకృష్ణ భగవానుడి కరుణే మనకు 100%. ఒకవేళ ఆయన మనకు మంచిది అనుకుంటే ఆ ఇబ్బందుల్ని తొలగించవచ్చు. ఒకవేళ మన ఇబ్బందులు పడడమే మన ఆధ్యాత్మిక జీవితానికి మంచిది అనుకుంటే ఆయన ఇబ్బందులు ఇవ్వవచ్చు. ఎవరైతే భక్తులో మనము హృషీకేశుడు అంటాం కృష్ణుణ్ణి. హృషీకేశుడు అంటే ఆయన ఏ విధంగా అంటే పూర్తిగా మన ఇంద్రియాలని కూడా కంట్రోల్ చేస్తాడు. మనం ఏం ఆలోచించాలి, ఏం మాట్లాడాలో కూడా కంట్రోల్ చేస్తాడు కృష్ణుడు. ఎవరికి అంటే మనం కృష్ణ భగవానుడికి ఎంత శరణాగతి పొందుతామో అంతగా. నీ శరణాగతి 100% ఉంటే 100% మన ఇంద్రియాలని కంట్రోల్ చేసేది ఆయనే. నువ్వు 50% శరణాగతి పొందుతావా, 50% చేస్తాడు. నువ్వు 10% పొందుతావా, 10%. కొన్ని 1% పొందావా, 1%. మనలో పరమాత్మ రూపంలో ఉండి మనకి మంచి చెడు చెప్తూ ఉంటాడు. అలా ఈ కర్మ సిద్ధాంతం పూర్తిగా అభక్తులకే. భక్తులకి కర్మ సిద్ధాంతం కానీ జ్యోతిష్య శాస్త్రం కానీ వేరే ఏవి వాటి మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు. మనము భక్తులము ఖచ్చితంగా కృష్ణుడి మీదే ఆధారపడి ఉండాలి. కృష్ణుడు అన్ని విధాలుగా చూసుకుంటారు, కృష్ణుడే వేడుకోవాలి. ఆయన మనల్ని కరుణించినా కరుణించకపోయినా ఆయన్నే వేడుకోవాలి. ఎందుకంటే మనకు ఉన్న ఒకే ఒక్క ఆధారం కృష్ణుడే. మీరు వెళ్ళి ఎవరైనా జ్యోతిష్య సిద్ధాంతిని పోయి కలిశారనుకోండి, ఆయన ఏం చెప్తాడు, మీ మొత్తం కుండల్ని అంత చూసి చెక్ చేసి, అమ్మా నీకు ఈ ఒక 5-6 సంవత్సరాల వరకు నీకు మంచి ఉండదు, 5-6 సంవత్సరాల తర్వాత బాగుంటుంది, లేకపోతే నీకు 10 ఏళ్ళు అంతే ఉంటుందమ్మా, లేకపోతే నీకు మంచి రోజులు వచ్చే టైం ఇది అని ఏదో ఆయన మన జాతకంలో ఏముందో అది చెప్తాడు. కానీ జాతకాన్ని మారుస్తారా మాతాజీ? ఏ జ్యోతిష్య సిద్ధాంతి అయినా ఎప్పుడైనా చూసారా జాతకం మారుతుంది అని? ఎవరైనా లేదు మార్చగలరా? అప్ప ఏవో రెమెడీస్ చెబుతూ ఉంటారు మాతాజీ, ఇది చేయండి అలాని, కానీ అవి పరిహారం చేయండి, ఆ పరిహారం చేయండి. జాతకాన్ని, ఆ జాతకాన్ని మార్చగలిగే కృష్ణుడి దగ్గరికి వెళ్దామా? ఏమీ చెయ్యకుండా జాతకంలో ఏముందో ఒక చిలకలాగా చెప్పే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్దామా? జాతకాన్ని మార్చేసి బెస్ట్ ఆప్షన్ మాతాజీ. ఆయన మార్చాల్సిన అవసరం ఉంటే మారుస్తాడు. ఆయన్ని మారుస్తారు, ఆయనే మారుస్తాడు. ఒకవేళ మనకి ఏదైనా కష్టం ఉంది, మన చేతుల్లో లేదు, ప్రయత్నం చేయండి, కృష్ణుడి మీద బాధ్యత వదిలేయండి. మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ జరగకపోతే ఏం చేయాలి? అది కాలాధీనము, కృష్ణుడే చూసుకుంటాడు, దానికి సమయం పడుతుంది అని అప్పుడు వదిలేయాలి. అంతే తప్పించి మనం ఏం చెయ్యకుండా కూర్చునిది నా కర్మ ఇంతే, అలా ఎప్పుడు కూడా కర్మ మారదు మాతాజీ. మాతాజీ కుటుంబ సభ్యులేమో కృష్ణ చైతన్యంలోకి రావట్లేదు, వాళ్ళు వెళ్తున్నారు మాతాజీ జాతకాలు అనుకుంటా, మేమైతే వెళ్ళట్లేదు. లేదు వెళ్తారు మాతాజీ, మనం ఏం చెయ్యలేము. వాళ్ళకి వాళ్ళకి చెప్పడానికి ఏం చెయ్యాలి? ఒక వాళ్ళు వీళ్ళకి వినకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం అది. అంతే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా రోజుల తర్వాత దర్శనం మాతాజీ. హరే కృష్ణ.